ఓం శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. మీనరాశి వారికి కంఫర్ట్స్ అనే వాటి మీద ఎక్కువగా ఫోకస్ కనపడుతోంది. మేము కంఫర్టబుల్గా ఉండాలి. కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఏం చేయాలి? నేను ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? నేను వెహికల్ కొనుక్కోవాలి. వెహికల్ కొనుక్కోవాలంటే ఏం చేయాలి? కాబట్టి ఏం చేయాలి అనే ఆలోచనతోటి ఈ 15 రోజులు ముందర గడిచిపోతుంది. తర్వాత విషయం ఏమిటి అనంటే, డెఫినెట్గా ఫోకస్ అనేది మాత్రం ఒక 16వ తారీఖు 17వ తారీఖు తర్వాత ఈ ఏం చెయ్యాలి అనే దాని నుంచి మెల్లగా వీళ్ళకి మొత్తం కదులుతూ ఉంటుందన్నమాట. కాబట్టి 16 తర్వాత వచ్చే 17, 18 తారీఖుల్లో సంతానానికి సంబంధించి మంచి కాన్సన్ట్రేషన్ పెడతారు. విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి చాలా అనుకూలమైన కాలం. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వారికి కూడా అనుకూలమైన కాలం. దీంతో పాటుగా ఆన్లైన్లో పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి కూడా బాగుంటుంది. వీళ్ళని చూసి తల్లిదండ్రులు కూడా చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతారు. మా పిల్లలు బాగా చదువుకున్నారు, ఎగ్జామ్ బాగా రాశారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చారు, మాకు గుర్తింపుని తెచ్చారు. కాబట్టి ఏంటంటే తర్వాత కాలం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కూడా చాలా వరకు పిల్లలకి బాగుంటుంది కనుక మీరు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలమైన సమయం అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నా లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా చాలా వరకు బాగుంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు అనుకూలత అనేది వస్తుంది. అనురాగం అనేది పెరుగుతుంది, ప్రేమ అనేది పెరుగుతుంది. ఒకరి మీద ఒకరికి ఆలోచన అనేది కొంతవరకు పాజిటివ్గా ఉంటుందన్నమాట. అలాగే ప్రేమ వివాహాలు ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటుంటే వారికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయం. కాబట్టి వీరు పెద్దవారితో మాట్లాడటము, వివాహ ప్రయత్నాలు చేయటము, తర్వాత ఇలా పాజిటివ్గా వెళ్తూ ఉంటాయన్నమాట. వీళ్ళ థాట్స్ కానీ, వీళ్ళ ఆలోచనలు కానీ, లేకపోతే వీళ్ళ ఆచరణ కానీ, ఇలాంటివి చాలా వరకు బాగుంటాయి. అలాగే లోన్స్ తీర్చే ప్రయత్నం చాలా వరకు వీళ్ళు పూర్తి చేస్తుంటారు. చాలా వరకు లోన్స్ తీసుకుంటానికి వీళ్ళు ఇష్టపడరు. బట్ ఏదైనా ఒక కారణంతో కనుక వీరు లోన్స్ తీసుకుంటే అవి కంపల్సరీగా వీరు ఈ 15 రోజుల్లో కొంత అమౌంట్ అన్నా తీర్చే ప్రయత్నం అనేది మాత్రం కనపడుతుంది. తప్పనిసరిగా తీరుస్తారు కూడా. చాలా హ్యూజ్ అమౌంట్స్ తీర్చకపోయినా కొంచెమన్నా వీళ్ళు అమౌంట్ అనేది తీర్చడం కనపడుతోంది. దీంతోపాటుగా బేసిక్గా వీళ్ళు అమౌంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో బిజినెస్ పార్ట్నర్స్ నుంచి అది మాత్రం వీళ్ళకి ఇప్పుడే అందదు. దీంతోపాటు ఇంకొక విషయం ఏమిటి అనంటే, కొత్తగా మీరు కనుక బిజినెస్ పెట్టేవారు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్న సమయం ఇది. వీరికి కూడా బాగుంటుంది. ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయ పరంగా కూడా వీరికి చాలా వరకు అనుకూలత ఉంది. కాబట్టి వీరికి కొంత సేవింగ్స్ అనేవి ఉన్నాయి. అలాగే కొంత అప్పులు తీర్చే అవకాశం కనపడుతోంది. సంతాన పరంగా బాగుంది. కుటుంబ వాతావరణంలో మాత్రమే మైనస్ పాయింట్ కనపడుతోంది. కాబట్టి ఏంటంటే, ఓవరాల్గా చూసుకున్నామంటే 15 రోజులు చాలా అనుకూలమైన సమయం. ఒక్క కంఫర్ట్ అనేది తగ్గింది తప్ప. దీంతోపాటు తప్పనిసరిగా వీరు జాగ్రత్త పడాల్సిన విషయం ఏమిటి అనంటే, వీరి వెహికల్స్ గనక కొన్నా లేకపోతే వెహికల్స్ కొనాలనుకుంటున్నా వీళ్ళకి కొంత యాక్సిడెంట్స్ అయ్యేందుకు అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా గనక ఉంటే వీరు మిగతా అన్ని విషయాలలోనూ కూడా వీళ్ళకి చాలా వరకు బాగున్నాయనే మనం చెప్పొచ్చు. మరి వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అనంటే, యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి. అది 1. 2 ఏంటి అనంటే, వీరికి ఇక్కడ మిగతా అన్ని విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి కనుక బేసిక్గా యాక్సిడెంట్స్ అనే వాటి మీద నుంచి దూరంగా రావాలి. వీరు నిత్య దేవత ప్రార్థన చేసుకోవటం, అలాగే కొంతవరకు కూడా ఇక్కడ నిత్య ప్రార్థన, దేవతా ప్రార్థన అంటే వీరు ఏ ఇష్ట దేవతనైతే ప్రార్థన చేస్తూ ఉంటారో ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు వీళ్ళ మీద ఉండి తప్పనిసరిగా ఈ యాక్సిడెంట్స్ అనేవి అవ్వకుండా కూడా వీళ్ళు కాపాడబడుతూ ఉంటారు. కాబట్టి గురు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. అలాగే దాంతోపాటుగా మీ ఇష్టమైన ఇష్ట దేవతా ప్రార్థన కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇవి మీనరాశి వారి ఫలితాలు. శుభం.